ఓకే రైట్ డాక్టర్ మీరు ఎంత బరువు తగ్గాలో చెప్పారు ఎలా హెల్తీగా తగ్గొచ్చో కూడా కొంచెం చెప్పండి ఓకే హెల్తీగా తగ్గడానికి ఫస్ట్ ముఖ్యంగా క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటే అన్వాంటెడ్ ఎక్సెసివ్ క్యాలరీస్ వద్దు అదే ఫస్ట్ పాయింట్ కాబట్టి ఆత్మ ఒప్పుకోడగా ఒప్పుకోడుగా నాకు ఎది కావాలి ఇది కావాలి అంటే అప్పుడు ఏంటంటే కొన్ని రకాల కొత్త గ్రూప్ మెడిసిన్స్ వచ్చాయి గ్లకోగాన్ లైక్ పాలిపెట్స్ అంటే గ్లిస్ అని అంటారు జిఎల్పి వన్ ఆర్ఏఎస్ అంటారు అయితే మనం రెండు ఇడ్లీలు తినగానే చాలు అనిపిస్తుంది కంట్రోల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు దానికి మంచి గ్రూప్ మెడికేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత సోడియం గ్లూకోస్ ట్రాన్స్పోర్ట్ ఇన్విటార్స్ అని ఒక గ్రూప్ మెడికేషన్ ఉంది ఈ గ్రూప్ మెడికేషన్స్ వేసుకున్నప్పుడు రెండు కేజీలు బరువు తగ్గుతుంది రెండు మూడు కేజీలు బరువు తగ్గుతుంది ప్లస్ హార్ట్కి కిడ్నీకి చాలా మంచిది సో ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో సో ఆ హార్ట్ ఫెయిల్యూర్స్ అన్ని తగ్గిపోతాయి కాలంలో ఉండే వాపు ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో దీనివల్ల ఎక్స్ట్రా ఈ గ్రూప్ మెడిసిన్స్ ఇస్తున్న వాళ్ళకి లాంజివిటీ పెరిగింది లాంజివిటీ పెరిగింది అండ్ మోర్టాలిటీ రేట్స్ తగ్గాయి అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ పైన మోర్టాలిటీ రేట్స్ వీళ్ళందరిలోని డెత్ రేట్స్ మార్టాలిటీ రేట్స్ అంటారు కదా అవి తగ్గాయి సో ఈ మనకిప్పుడు వండర్ఫుల్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ వచ్చాయి అప్రాప్రియేట్గా అప్రాపర్ టై టైంలోని డాక్టర్స్ వాళ్ళని ఆ మెడిసిన్స్ని యూజ్ చేయాలి అది కాకుండా బట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డైట్ని ఎప్పుడు చిన్న చూపు చూకూడదు అది ఫస్ట్ పాయింట్ డైట్ కంట్రోలు ఫిజికల్ యాక్టివిటీ అప్రోపరియేట్ మెడికేషను అండ్ అప్రాపరియేట్ చేంజ్ ఇన్ ద మెడికేషన్ ఇది అప్రాపరియేట్ టైం ఓకే రైట్ డాక్టర్ ఇప్పుడు పెద్దవాళ్ళల్లో షుగర్ అనేది కామన్ కానీ చిన్న పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది ఇది ఎందువల్ల ఇప్పుడు దీన్ని రెండు క్వశ్చన్ల కింద విడదీస్తాను ఒకటి టైప్ వన్ డయాబెటీసు రెండు టైప్ టూ డయాబెటీసు ఒకప్పుడు డయాబెటీస్ డెఫినేషన్ ఎలా ఉండేదంటే ముప్పై ఏళ్ళ కిందట వస్తే టైప్ వన్ ముప్పై ఏళ్ళు దాటి వస్తే అది టైప్ టూ అన్నట్టు ఏదో పిచ్చి పిచ్చి క్లా క్లాస్ క్లాస్ క్లాసిఫికేషన్స్ ఉండే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కిందట ఇప్పుడు అలాంటిది కాదు టైప్ టూ డయాబెటీస్ ఈ యంగ్ చిల్డ్రన్ వీఆర్ సీన్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ టైప్ టూ డయాబెటీస్ చూస్తున్నాం ఇప్పుడు దీనికి డిఫరెంట్ ముందర ఈ టైప్ వన్ అంటే ఏంటి టైప్ టూ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం టైప్ వన్ అంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదు జీరో ఉంది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ బతకడానికి వేసుకోవాల్సిందే ఒక్క పూట ఇన్సులిన్ మానేస్తే ఎమర్జెన్సీ డేంజరస్ అయిపోయి లైక్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అది టైప్ వన్ డయాబెటీస్ ఆ గ్రూప్ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఆ ప్రెవెలెన్స్ ఉంది కానీ అంత భయపడాల్సింది లేదు అది వేరే గ్రూప్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది టైప్ టూ డయాబెటీస్ గురించి ఈ టైప్ టూ డయాబెటిస్ ఈవెన్ వెరీ యంగ్ చిల్డ్రన్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఈవెన్ ఇంక్లూడింగ్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఇలాంటి వాళ్ళకి వచ్చేస్తున్నది అది ఎందుకు వస్తున్నది అంటే వెర్టికల్ ట్రాన్స్మిషన్ టూ జనరేషన్ త్రీ జనరేషన్ వెర్టికల్ ట్రాన్స్మిషన్ డయాబెటీస్ అనమాట గ్రాండ్ పేరెంట్స్కి సే అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ డయాబెటీస్ వచ్చింది వాళ్ళ పిల్లలకి అట్ ద ఏజ్ ఆఫ్ వన్ డికేడ్ ఎర్లియర్ వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలకి ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీస్ థర్టీస్లో వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఇంకో డికేడ్ ముందర వచ్చేస్తుంది సో ఈ ఫోర్ జనరేషన్స్ ఫైవ్ జనరేషన్స్ డయాబెటీస్ ఉండి అందువలన ఈ అగ్రిగేషన్ తగ్గడానికి మనం ఏం చేయాలంటే మ్యారేజ్లు చేసేటప్పుడు అట్లీస్ట్ కౌన్సిలింగ్ చేసి అట్లీస్ట్ టూ జనరేషన్ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకి మన పిల్లల్ని ఇచ్చుకోవాలి ఆ విధంగా ఆ జీన్ని డైల్యూట్ చేయాలి లేకపోతే వెరీ యంగ్ ఏజ్ లో టైప్స్ అది కాకుండా సింగిల్ చైల్డ్ సిస్టమ్ కూడా అయిపోయింది ఒకరు ఇద్దరు కదా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి మున్పటి మీద మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి సో మా చిన్నప్పుడు కన్నా ఇప్పుడు చూసుకుంటే అప్పుడు మా చిన్నప్పుడు ఒక పావు కేజీ స్వీట్ ప్యాకెట్ తెస్తే నలుగురు ఐదుగురు డిస్ట్రిబ్యూట్ చేసుకుని పంచుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పావు కేజీ ఆ పావు కేజీ అనేది లేదు కేజీయే ఎవరైనా నేను ఒకసారి స్వీట్ షాప్కి వెళ్ళి కొంటూ ఉంటే పావు కేజీ అంటే వాడు ఇట్లా ఇలా చూస్తున్నాడు నన్ను పావు కేజీ స్వీట్ అడుగుతున్నాడు అని మొహన్ చూస్తున్నాడు ఆయనక నా పేషెంట్ కూడా అదే లైన్లో ఉన్నాడు డాక్టర్ గారు పిస్తున్నారు వాడు మీరు అట్లా కాదు కేజీ కట్టించండి ఆయన అన్నాడు నాకు అక్కర్లేదే బాబు నాకు కావాల్సింది పావు కేజీ అని చెప్పి వాళ్ళతో బదిలాడి నేను పావు కేజీ తెచ్చుకున్నాను సో నేనేంటున్నానంటే లైక్ డెన్స్ క్యాలరీ ఫుడ్ స్టఫ్ పెరిగిపోయింది అవును ఈ డెన్స్ క్యాలరీ ఫుడ్ స్టఫ్ తీసుకోవడం వల్ల ఈ సింగిల్ చైల్డ్ సిస్టమ్ షేరింగ్ లేదు రైట్ వేర్ ఈస్ ద షేరింగ్ నలుగురితో షేర్ చేసుకునేది లేదు ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను ఈ సీట్లో కూర్చున్నాను కాబట్టి నాకు నా పేషెంట్స్ అప్పుడప్పుడు గిఫ్ట్ కింద స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తారు నేను ఆ స్వీట్ ప్యాకెట్ని మా ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ దగ్గర నుంచి మా ఇంటి దగ్గర ఉన్న వాచ్ మ్యాన్ దగ్గర వరకు పంచుకుంటూ పోతే నాకు రెండు మూడు మిగులుతాయి అది చెయ్యాలి కి గిఫ్ట్ ఇస్తున్నారు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా కంట్రోల్ చేసిన నీకేం లేదుగా తిను ఏమవ్వని నాకు ఆశీర్వచనంతో ఇస్తారు వాళ్ళు కొంతమంది సో వాటన్నిటిని మనం ఇప్పుడు తిరుపతి లడ్డు అని అనుకోండి మా చిన్నప్పుడు ఒక లడ్డు వస్తే ఆ పేట పేటంత ఊరంతా చిన్న చిన్న ముక్క పెట్టుకుని ప్రసాదం ప్రసాదంలా తినేవాళ్ళం ఇప్పుడు ప్రసాదంలో తినడం లేదే ఇంత ఉంది లడ్డు అలాంటిది ఒక్కొక్కరు మూడు నాలుగు పట్టుకొని ఏం స్టాఫ్ అందరికి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ ఆ చేస్తేనే బాగుంటుంది అది కరెక్టే డాక్టర్ పెద్దవాళ్ళలో అనుకోండి మీరు ఇందాక చెప్పిన మెడికేషన్ వాడి క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు కానీ పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అలాంటప్పుడు మరి ఎట్లా అది కష్టమైందే తప్పదు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటన్నిటికీ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టీవీ టైం టీవీ టైం పిల్లలు ఎక్కువసేపు టీవీ ముందర కూర్చోవడం అది ఏదైనా తినాలి అంటున్నప్పుడు ఆ టీవీ లేకుండా తినకపోవడం ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ ఈ పబ్లికేషన్ న్యూ ఇంగ్లాండ్ జనరల్ మెడిసిన్లోని పబ్లిష్ అయింది సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు స్మోకింగ్ అంటే కౌచ్ పటాటో సిండ్రోమ్ అనమాట ఒక సోఫా వేసుకుని టీవీ ముందర పెట్టుకుని పక్కన పాప్కార్న్నో ఏదో తినడానికి పెట్టుకుని కూర్చుంటే ఒక గంటన్నర రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు క్రికెట్ మ్యాచ్ అయ్యేదాకా లేవకుండా కూర్చుంటే అది మూడు సిగరెట్లు నాలుగు సిగరెట్లు తాగిన దానికి సమానం అవునా అంతే అందువల్ల సిట్టింగ్ సిట్టింగ్ అనేది కూడా మంచిది కాదు మనం ఈవెన్ ఇప్పుడు పేషెంట్కి పేషెంట్కి మధ్యలో నేను అటు ఇటు నడుస్తూ ఉంటాల్ ఫిజికల్ యాక్టివిటీ మూవ్మెంట్ అది ఇంపార్టెంట్ లేకుండా ఇరవై నాలుగు గంటలు ఒక చోట అలా కౌచ్ పొటాటోలా కూర్చున్నట్టు ఉండకూడదు అది దానివల్ల మంచిది కాదు మనం మన పిల్లలకి మొదటి నుంచి అది నేర్పాలి ఈ రెండోది సెల్ ఫోన్ ని ఎనిమిదిన్నర దాటి తొమ్మిది దాటిన తర్వాత ఇంట్లోని వాడడానికి ఉపయోగం లేదు వాడకూడదు డిసిప్లిన్ ఇప్పుడు నాన్న తల్లి ఎట్లా వాడవుతున్నారో అదే పిల్లలు ఫాలో అవుతారు సో అందువల్ల నువ్వు వాడద్దు అని చెప్పి నేను ఎట్లా బట్టి కూర్చుంటే కుదరదు కదా అందువల్ల తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఎనిమిది అయిపోయిన తర్వాత మానేయాల్సిందే చూపించాలి ఓకే ఎమర్జెన్సీస్ ఉంటాయి కొంతమందికి డాక్టర్స్ కి నర్సెస్ కి ఇలాంటి వాళ్ళకి తప్పదు అనుకున్న వాళ్ళకి ఒక రింగ్ ఒక్కటే కానీ ఈ బ్రౌజింగ్ అలాంటిది కొన్ని టైమ్ లోని మానేయాలి ముఖ్యంగా ఈ వాట్సాప్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తుంది పనికి మన వాట్సాప్ మేము ఉండదు దాంట్లో మళ్ళీ తీసి సీరియస్ గా చూసి మళ్ళీ పెట్టుకుని పక్కన పడుకోవడం వాట్ హ్యాపెండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ డిస్టర్బ్డ్ అవును ఇది పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫుడ్ హ్యాబిట్ నేర్పించుకుంటూ స్వీట్ అంటే ఒక ఫ్రూట్ ఇచ్చుకుంటూ ఇట్లా అలవాటు చేయటం వల్ల ఏమైనా యూజ్ ఉండొచ్చా చిన్నప్పటి నుంచి మొదటి నుంచి కౌన్సిల్ చేసి అయినా ఈ ఐదు గంటలు దాటిన తర్వాత నువ్వు సెల్ ఫోన్ తీయడానికి లేదు ఓన్లీ నీకు అది బయటకు వెళ్తున్నావు కాబట్టి ప్రొటెక్షన్ కింద ఇస్తున్నాము ఇంటికి వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేయాలి గేమ్స్ అలాంటివి సో ఇండోర్ మళ్ళీ ఫోన్ గేమ్స్ కాదు ఫిజికల్ ఫిజికల్ రైట్ డాక్టర్